ఇరాన్ తమపై చేసిన బాలిస్టిక్ క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇజ్రాయెల్ సిద్ధమైంది. చివరి క్షణంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే తప్ప ఇరాన్లో ఏ లక్ష్యాలను ధ్వంసం చేయాలన్న అంశంపై ఇప్పటికే ఒక స్పష్టమైన క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. లక్ష్యాల జాబితాను ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ప్రధాని నేతన్యాహుకు రక్షణ మంత్రి యో గలాంట్ కు సమర్పించినట్లు ఛానల్ 12 న్యూస్ తెలిపింది. లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని, ఎప్పుడు దాడి చేయాలనేదే నిర్ణయం కావాలని కాన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ఓ కథనం ప్రచురించింది. లక్ష్యాల పూర్తి జాబితాను అమెరికాకు ఇవ్వకపోయినా సమాచారాన్నైతే అగ్రరాజ్యంతో ఇజ్రాయెల్ పంచుకున్నట్లు తెలిపింది. చివరి నిమిషంలో లక్ష్యాలు మారే అవకాశాలని తోసిపుచ్చలేమని తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే నవంబర్ 5కు ముందు ఏ క్షణమైనా ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చని అగ్రరాజ్య అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే తమ స్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ తెలిపింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఫోన్లో మాట్లాడారు. లెబనాన్, గాజాలకు మానవతా సాయం వెళ్లకుండా ఇజ్రాయెల్ చేస్తున్న నేరాలకు ఐక్యరాజ్య సమితి అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. లెబనాన్ పై దాడుల విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గటం లేదు. తమ రాజధానిపై టెల్ అవీవ్ దాడి చేయదని అమెరికా తమకు హామీ ఇచ్చిందని లెబనాన్ ప్రధాని నజీబ్ మిగాతి పేర్కొన్న 24 గంటల్లోనే బీరూట్ పై బాంబుల వర్షం కురిసింది. దక్షిణ లెబనాన్ లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నవాటియా నగర మేయర్ కూడా ఉన్నారు.